డబ్బు సంపాదించడానికి రిచ్ డాడ్ చెప్పిన రహస్యాలు కొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు, డబ్బే వాళ్ళ కోసం పనిచేస్తుంది. ఫైనాన్షియల్ లిటరసీ చాలా ముఖ్యం, అంటే ఆర్థిక శాస్త్రం తెలిసిన వాళ్ళు మాత్రమే రిచ్గా మారుతారు అని చెప్పాడు. మూడో పాయింట్, బిజినెస్ చేసే ప్రతి వ్యక్తి అకౌంట్స్ గురించి, లా గురించి, ఇన్వెస్టింగ్ గురించి, మార్కెట్ గురించి కొంతైనా తెలుసుకొని ఉండాలి అంటాడు. అలా నాలుగో పాయింట్, మిడిల్ క్లాస్ జీవితం నుండి బయటపడాలి అంటే పెట్టుబడి పట్ల, డబ్బు పట్ల, అకౌంటింగ్ పట్ల నాలెడ్జ్ పెంచుకోవాలి అని చెప్తారు. అలాగే ఫాస్ట్ ట్రాక్లో డబ్బు సంపాదించాలి అంటే ఈ మూడు విషయాల్లో అవగాహన పెంచుకోవాలి అని చెప్తారు. అవి ఏమిటంటే, మీరు మీ చుట్టూ ఉన్న అవకాశాలు గుర్తించగలగాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే మీరు మెడిటేషన్ చేయడం ద్వారా మీ చుట్టూ ఉన్న అవకాశాలను గుర్తించగలుగుతారు. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు కూడా తీసుకోమని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర మంచి ఐడియాలు ఉంటాయి, వాళ్ళ ఫీజు చెల్లించి ఆ ఐడియాలు కొనుక్కోండి అంటారు. అలాగే ఐదో పాయింట్, నేర్చుకునేందుకు పని చేయండి, డబ్బు కోసం కాదు అంటారు. అవును, మీరు ఏ పని చేసినా సరే మీరు నేర్చుకోవటం కోసం పని చేయండి అని చెప్పి చెప్పుకొస్తారు. ఆరో పాయింట్, డబ్బు పోతుందేమో అనే భయాన్ని అధిగమించాలి. ఏ బిజినెస్ అయినా చేస్తే ధైర్యంగా చేయాలని ఇక్కడ ఉద్దేశం. ఏడో పాయింట్, డబ్బు సంపాదించే వాళ్ళని చూసి ఈర్ష్యపడకూడదు అంటాడు. అవును, వాళ్ళని చూసి సంతోషపడాలి. నేను కూడా డబ్బు సంపాదించి వాళ్ళలాగా జీవితాన్ని ఐశ్వర్యవంతంగా గడుపుతానని అనుకోవాలి. ఎనిమిదో పాయింట్, మీ మెదడుకి పని పెట్టండి అంటాడు. ఏదైనా ఖరీదైన వస్తువు చూసినప్పుడు ఇంత ఖరీదా అని ఆశ్చర్యపోవద్దు, నేను దీనిని ఎలా కొనగలగాలి, ఎలా కొనగలను అని చెప్పేసి మీ మైండ్కి ఒక ప్రశ్న వేయండి అని చెప్పి చెప్తాడు. అంటే ఇక మీ మైండ్ దాని మీద పనిచేస్తుంది. దాన్ని పొందడానికి కావాల్సిన డబ్బుల్ని ఈ విశ్వం ద్వారా మీకు అరేంజ్ చేస్తుంది. అదే ఎనిమిదో పాయింట్. ఇక రిచ్ మ్యాన్ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక నాలుగు పాయింట్లు తెలుసుకోవాలి. అవేంటంటే, ఏ పని చేయాలనుకున్నా దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని మొదలు పెట్టాలి అని చెప్పి చెప్తాడు. రెండు, ధనవంతులైన స్నేహితులు కనీసం ఒకరిద్దరు ఉండేలా చూసుకోండి అని చెప్పి చెప్తాడు. మీకు ధనవంతుల లక్షణాలు అప్పుడే అలవడతాయి అని చెప్పి దీని అర్థం. ఇంకా డబ్బుకి సంబంధించిన జ్ఞానం కూడా మీకు వాళ్ళ ద్వారా దొరుకుతుంది. వాళ్ళు ఎలా డబ్బులు సంపాదించారు అనేది మీకు తెలుస్తుంది, కాబట్టి మీరు కూడా వాళ్ళలాగా ధనవంతులుగా తయారవుతారు. మూడో పాయింట్, దానం చేసే గుణం పెంచుకోమంటాడు. అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది అంటారు, కాబట్టి అప్పుడప్పుడు అన్నదానం చేస్తూ ఉంటారు. నాలుగో పాయింట్, బాగా డబ్బు సంపాదించిన వ్యక్తిని మీ రోల్ మోడల్గా అతని ఉంచుకొని అతని ద్వారా ఇన్స్పిరేషన్, అంటే ప్రేరణ పొందండి అని చెప్పి చెప్తాడు. ఇదేనండి రిచ్ డాడ్ మనకు చెప్పే సలహాలు. కాబట్టి మీరు కూడా ఈ రిచ్ డాడ్ చెప్పిన సలహాలు పాటించి కోటీశ్వరులు కావాలని కోరుకుంటున్నాను. తదాస్తు.